వరి మాగాణుల్లో జనుము విత్తనోత్పత్తి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాలు సరైన సమయంలో పడకపోవడం, నీటి కొరత ఏర్పడి సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండించడం, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామ రైతులకు సర్వసాధారణం. వాతావరణ మార్పులతో వ్యయప్రయాసలు పడుతున్న ఈ రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రం, వైరా శాస్త్రవేత్తలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో అమలవుతున్న జాతీయ వాతావరణ వ్యవసాయ అనుకూల పథకానికి ఎంపిక చేసి రబీలో జనుము పంటలో విత్తనోత్పత్తితో అదనపు ఆదాయ మార్గాన్ని సూచించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఖరీఫ్ వరి తర్వాత ఖాళీ భూములు ఉన్నాయో అలాంటి భూముల్లో కనుక ఈ పంటను ఎంచుకొని కనుక సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడంతో పాటుగా ఖరీఫ్ వరి అదే రకంగా రబీలో కనుక చూసుకున్నట్టయితే సన్నాహం పడిన జనుము సాగు చేయడం ద్వారా మంచి నికరాదాయాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతు సోదరులకి భూమికి సత్తువుని ఇవ్వడంతో పాటుగా తద్వారా కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క పశుగ్రాసంగా కూడా దీనికి ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా రబీలో భూమిని ఖాళీగా ఉంచకుండా ఈ జనుమును ఎంచుకొని కనుక సాగు చేసుకున్నట్టయితే మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగానే చూసుకున్నట్టయితే కృషి విజ్ఞాన కేంద్రం వైరా నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ముఖ్యంగా వాతావరణ ఆధారిత వ్యవసాయంలో భాగంగా చూసుకున్నట్టయితే నాచారం గ్రామంలో ఏన్కూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది రైతు సోదరులు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల్లో సుమారుగా 30 నుంచి 40% మంది రైతులు ఖరీఫ్ వరి తర్వాత ఈ యొక్క జనుమును సాగు చేసి సుమారుగా 4 నుంచి 5 క్వింటాల దిగుబడి సాధించడం వల్ల సుమారుగా 25,000 నికరాదాయం పెరిగినట్టుగా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత రైతులు బోర్లు మరియు వాగుల ద్వారా వచ్చే కొద్దిపాటి నీటితో 55 హెక్టార్ల విస్తీర్ణంలో వరిని సాగు చేస్తూ రబీలో భూములను బీడుగా వదిలేస్తున్నారు. నాచారం గ్రామం యొక్క వాతావరణ పరిస్థితులు, అక్కడి రైతుల ఇబ్బందులను అధ్యయనం చేసిన కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు వరి మాగాణుల్లో జనుము విత్తనోత్పత్తిని ప్రోత్సహించి వారికి సరికొత్త పరిష్కారాన్ని సూచించారు. మా దగ్గరలో ఉన్న వైరా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మాకు గత 4 సంవత్సరాలుగా ఈ జనుము పైరు సీడ్ అయ్యి ఇస్తూ ఉన్నారు. అట్లాగే మేము 4 సంవత్సరాల నుంచి కూడా మేము జనుము సీడ్ కింద వాడుతున్నాం. కోసేటప్పుడు కూడా మేము జాగ్రత్తగా పై చివర్ల మట్టికే కోస్తాం. కాయలు ఎక్కడ ఉంటాయో ఆ చివర్ల వరకే కోస్తాం. ఈ కింద మొదలనే మేము చేలోనే వదిలేస్తాం. చేలో వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అది మేము వర్షాధారం కింద పచ్చి రొట్టెల ఎరువులు వేయకుండా ఈ పొల్ల అదంతా దాంట్లో భూమిలో వర్షాధారం కింద భూమిలో కలిసిపోయి లోన ఎరువు బాగా అనుకూలంగా బాగా ఇదిగా ఉంటుంది. బాగా అసలు పచ్చి రొట్ట జీలుగు జనుము జీలుగు పచ్చి రొట్టెలు ఎరువు చెప్తారు, పెసరాయి చెప్తారు. దా ఆడితో పాటు సమానంగా బలం భూమి బలం బాగా ఎక్కుద్దండి. పశువుల ఎరువుల లభ్యత తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లెగ్యుమినేసీ జాతికి చెందిన జనుము పంటను సాగు చేయడం వల్ల 50 నుండి 60 కిలోల నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. అంతేకాకుండా ఇది పశువులకు బలవర్ధకమైన పశుగ్రాసం. జనుము కర్రను కాగితం తయారీలో ముడి సరుకుగా వాడవచ్చును. అలాగే పంట చివరి కాలంలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే భూమిలో ఉన్న తేమను ఉపయోగించుకుని ఇది పెరుగుతుంది. ఈ పంట కొద్దిపాటి నీటి వసతితో కూడా సాగుకు అనుకూలమైనది. 1 హెక్టార్లో జనుము సాగు చేయడానికి 25 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పంట 1 హెక్టార్కి 10 క్వింటాళ్ల విత్తన దిగుబడి ఇస్తుంది. దుక్కి దున్నకుండానే వరి పంట కోసే 3 నుంచి 4 రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లాలి. ఈ విత్తనం 5 నుండి 6 రోజుల్లో మొలకెత్తి 65 రోజులకు పూతదశకు చేరుకుంటుంది. పూతదశకు చేరుకున్న తరువాత 35 నుండి 40 రోజుల్లో విత్తనం ఏర్పడి 120 రోజులకు కోతకొస్తుంది. ఈ పంటలో సస్యరక్షణకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రసం పీల్చే పురుగులు మరియు గొంగళి పురుగులు ఆశించే అవకాశమున్నందున వాటి నివారణకు వేపనూనె 5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఈ జనం చల్లటం వల్ల ఈ జనం ఏరుబుడుపుల్లో ఉండేటువంటి నత్రజని, జనం ఆకు రాలి, ఇదంతా భూసారం పెంచడానికి, నెక్స్ట్ క్రాప్లో వరి పంట బాగా పండటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ జనం పంట చాలా శ్రేష్టకరమైనదిగా నేను భావిస్తున్నాను. ఇన్ని ప్రయోజనాలున్న జనుము విత్తనోత్పత్తికి రైతుల్ని ప్రోత్సహించి ఏన్కూరు మండలంలో 2013-14 యాసంగిలో 16 హెక్టార్లలో మొదలైన జనుము సాగును 2018-19 45 హెక్టార్ల విస్తీర్ణానికి పెంచిన కృషి విజ్ఞాన కేంద్రం, వైరస్ శాస్త్రవేత్తల కృషి శ్లాఘనీయం. అందువల్ల రైతులు యాసంగిలో భూమిని బీడుగా వదిలివేయడం కంటే వరి మాగాణుల్లో జనుము పంట విత్తనోత్పత్తిని చేసుకున్నట్లయితే భూసారం పెంపుతో పాటు హెక్టార్కి 76,256 రూపాయల నికర ఆదాయాన్ని పొందవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం, వైరస్ శాస్త్రవేత్తలు రైతు పొలాల్లోనే సాగు చేయించి చూపించారు.